మీ జియాన్ జ్యువెలరీస్ లో 2023 సంక్రాంతి సంబరాలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆశీస్సులతో కోటబొమ్మాలి పట్టణ కళింగ కోమిటీ సంఘం ఆధ్వర్యంలో తేదీ 29/11/2022 మంగళవారం కోటబొమ్మాలి భీముడు గారి తోటలో జరగనున్న వనభోజన మహోత్సవానికి విచ్చిచున్న కళింగ కోమట్ల కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీ జియాన్ జ్యువెలరీస్ లో బంగారు ఆభరణాలపై తరుగు లేదు, మజూరీ లేదు. అడ్వాన్స్ ప్లాన్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్, ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు. ఈ ఆఫర్ రానున్న 2023 నూతన సంవత్సర సంక్రాంతి పండుగల సందర్భంగా షరతులు వర్తిస్తాయి. జియాన్ జ్యువెలర్స్, జిటి రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఆక్వా రైతుల ఆక్రందనపై చెల్లో అమలాపురం కార్యక్రమం విజయవంతం చేయాలి. ముమ్మడివారి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పీసీ పాయింట్స్ ఆక్వా రైతులకు కష్టాలు నష్టాలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రలో జనసేన శ్రేణులు ఆక్వా రైతులు తరలిరావాలి. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఫీడ్ సీడ్ రేట్లు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. భారతదేశానికి ఆక్వా పరిశ్రమ ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నా. కోనసీమలో ప్రధాన పంటలైన కొబ్బరి, వరి పంట ఆక్వా రంగంతో పాటు అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. రేపు 30 తారీఖు 11/2022 తేదీ బుధవారం ఉదయం 9:30 నుండి అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఒక కార్యక్రమాన్ని మరి రూపొందించడం జరిగింది. ఆక్వా రైతుల ఆక్రమణ కార్యక్రమంలో మరి ఆక్వా రైతులు పడుతున్న బాధలు ఇబ్బందులు వారికి యొక్క ఈ మధ్యకాలంలో మరి గత ఈ ఒక నెల 15 రోజుల నుంచి కూడా ఆక్వా రైతులకి విపరీతమైన నష్టాలు. పండిన పంటకి కొనుగోలు కొనేవారు లేరు, గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఫీడ్ ఉంటే మరి ఫీడ్ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. అలాగే కరెంట్ సాకీలు కానీ కూడా కోల్డ్ స్టోరేజ్ లేవు. మరి నిరంతరం కూడా ఈవేళ కోనసీమ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆక్వా పరిశ్రమల మీద, ఆక్వా రైతు సంఘాల మీద ఆధారపడున్నారు. ఎందుకంటే కోనసీమలో కొబ్బరి పంట కొరి బాగా ముఖ్యంగా ఉండేది. ఈ కొబ్బరికాయ కూడా కొరి పరిస్థితి లేదు. ఇలా ఒక జామకాయ ఉన్న రేటు కూడా ఇవాళ కొబ్బరికాయ లేదు. అలాగే వ్యవసాయం కూడా పండించిన పంటని మరి ఎవడో కొనే పరిస్థితి లేదు. అంతా కూడా మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా ఎదిగిచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా నిలబెట్టకుండా అన్ని వర్గాలను కూడా సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆక్వా పరిశ్రమలు కూడా ఎందుకొచ్చే మరి పరిస్థితి గల రాష్ట్రంలో దాపరించింది. మనిషి జీవనాధారం కూడా ఉండాలన్నా కూడా కష్టమైన పరిస్థితి వచ్చింది. మరి విదేశాల నుంచి మారక ద్రవ్యం రూపంలో ఈ రాష్ట్రానికి అత్యధికంగా వచ్చే మరి ఆక్వా పరిశ్రమకి సంబంధించిన ఎక్కువ మరి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ వస్తుంది మన రాష్ట్రంలో. అత్యధికంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మరి అలాంటి మరి ఈ పరిశ్రమని మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ విద్యుత్ సాక్షులు పెంచే దాంట్లో కానీ ఫీడ్ విషయంలో కానీ కోల్డ్ స్టోరేజ్ విషయంలో కానీ ప్రతి ఒక్క నాణ్యమైన సీడ్ సప్లై చేయడంలో కానీ అన్నింటిలోనూ కూడా విఫలమైంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్వా రైతుల ఆక్రందన మరి అర్థం చేసుకొని వారందరికీ కూడా న్యాయం చేయాలని ఈ జనసేన పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా, కోనసీమ జిల్లా వ్యాప్తంగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమానికి మరి ఆక్వా కల్చర్ చేసే రైతులు అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా జిల్లా నాయకత్వం మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఈ రైతుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడు కూడా మరి నిలబడి ఉంటుందని ఖచ్చితంగా జనసేన పార్టీ ఎవరు ఏ కష్టం ఉన్నా కూడా మేము ఎలా ఉంటున్నాము అలాగే అక్కడ మరి ఆక్వా రైతులందరికీ కూడా మేము అందరూ అండగా ఉంటాం అనేది పార్టీ తరఫున మరి చెప్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన. రేపు ఎక్కడి నుంచి అక్కడి వరకు పాదయాత్ర చేస్తారు?
అక్క, మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గ మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012.